హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో బేసికల్గా ఏదైనా ఒక కొత్త పాట వచ్చిందా లేకపోతే ఒక సీన్ ఏదైనా ఉంటే అది మనకి ఈ మధ్యన అందరూ చాలా ఎక్కువ రీక్రియేట్ చేస్తుంటారు. అండ్ ఎస్పెషలీ చెప్పాలి అంటే డాన్స్ వీడియోస్, హుక్ స్టెప్ వీడియోస్ ఎక్కువగా చేస్తుంటారు అన్నమాట. అండ్ ఇన్స్టాలో ఈయన అంటే లైక్ ఎక్కువగా డాన్స్ వీడియోస్, హుక్ స్టెప్స్ ఎక్కువగా చేస్తుంటారు. ఆయనతో పాటు ఆయన స్టూడెంట్స్ కూడా ఎదగాలి అని వాళ్ళ స్టూడెంట్స్తో పాటు కూడా చేస్తుంటారు అన్నమాట. ఆయనే మన చిన్ను నేను లోకల్ కదా, మీ ఇన్స్టా చిన్ను డాన్స్, యా చిన్ను డాన్స్ అన్నమాట. ఎస్, అండ్ అలానే ఆయన కొరియోగ్రాఫర్ అండ్ ఆయన స్టూడెంట్ కూడా మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఆయన జర్నీ గురించి మన మొత్తం తెలుసుకున్నాం. సో హాయ్ చిన్ను గారు, నమస్తే. నమస్తే అండి. హాయ్. హాయ్. మీ పేరు ఏంటి? అసద్. అసద్, ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు? జర్నీ ఎఫెక్టా? ఆకలేస్తుందా? నిద్ర వస్తుందా? ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. ఏ సినిమా బాగా ఇష్టం? ఆర్యా. ఆర్యానా? పుష్ప చెప్తావని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఆర్యాలో డైలాగ్ చెప్తావా? రాదు. అంత స్ట్రైట్గా చెప్పు, హర్ట్ అవుతా నేను. ఓకే డన్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్. ఎప్పటి నుంచి డాన్స్ చేస్తున్నావు? టూ ఇయర్స్. టూ ఇయర్స్ నుంచి? సూపర్. సో హాయ్ చిన్ను గారు. హాయ్ అండి. చిన్ను ఇస్ యువర్ ఒరిజినల్ నేమా? యాక్చువల్లీ నా ఒరిజినల్ పేరు ముజాహిద్. ముజాహిద్. సో మార్చుకోలేదు, చిన్నప్పటి నుంచి అమ్మ అలానే పిలిచేది నాకు చిన్ను అని. సో ఈ ఫీల్డ్ లో కూడా అలా బాగుంటది కదా అని అందరూ అలానే అలవాటు చేసుకున్నారు. సో అలానే అలవాటు అయిపోయింది చిన్ను అని. ఓకే. సో నేను చూసిన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ లో కొన్ని చాలా ఫేమస్ అయ్యాయి, కొన్ని చాలా మంచి వ్యూస్ వచ్చాయి. లైక్ అంబాజీపేట అది హుక్ స్టెప్ కావచ్చు, ఏక్ నిరంజన్ కవర్ సాంగ్ కావచ్చు, అండ్ అలాగే కొన్ని నేను స్టార్ట్ చేసి నా జర్నీ ఇప్పటికి 9 ఇయర్స్ అవుతుంది టోటల్ గా డాన్స్ ఫీల్డ్ లోకి వచ్చేసి. సో నేను స్టార్ట్ అయిన తర్వాత తిరుపతిలో నేను మా చిన్నకృష్ణ మాస్టర్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గర నేను నేర్చుకుంటాండి. సో అలానే హ్యాండ్ వర్డ్ చేస్తూ 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 అలా అక్కడ మేము అన్నమయ్య సర్కిల్ లో ఒక డాన్స్ స్టూడియో పెట్టారు మా మాస్టర్ తిరుపతిలో అన్నమయ్య సర్కిల్ లో ఆర్కే డాన్స్ అకాడమీని. సో దాంట్లో నేను వర్క్ చేస్తుంటే కరెక్ట్ స్టార్ట్ అయింది, ఇంకా మేము కూడా ఎదుగుతామన్న టైంలో లాక్డౌన్ వచ్చేసింది. రేపు లాక్డౌన్ అనగా ఎట్లో లక్కీగా వచ్చేసాను మా ఊరికి. మాది యాక్చువల్లీ ప్రాపర్ కదిరి, సత్యసాయి జిల్లా కదిరి. ఇంతకు ముందు అనంతపురం డిస్టిక్, ఇప్పుడు సత్యసాయి జిల్లా. సో కదిరికి వచ్చిన తర్వాత లాక్డౌన్ అయిన తర్వాత నేను ఒక కవర్ సాంగ్ తీసాను, శ్రీకరం సాంగ్ వచ్చానంటే ఇవ్వకపోతా. ఆ సాంగ్ తర్వాత నేను ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాను. సో ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేద్దామన్న టైంలో కొంచెము మనీ పరంగా ఫైనాన్షియల్గా నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు, సింగిల్ పేరెంట్, మమ్మీ ఒక్కతే. సో నేను ఇన్స్టిట్యూట్ పెట్టడానికి ఎవరు అడగాలనిపించలేదు. సో నేను చెప్పుల షాప్లో వర్క్ చేశాను, అక్కడ షూ పాలిష్ చేయడం అలాంటివి చేసి తర్వాత బట్టల షాప్లో వర్క్ చేశాను. ఇవి డబ్బులు అన్ని నేనే కూడబెట్టుకుని ఓన్గా ఒక 50K డ్యాన్స్ క్లాస్ ఓపెన్ చేశాను ఒక్కడి. దాని తర్వాత మా ఊర్లో అంత అప్పుడుకి రాలేదు, ఎంకరేజ్మెంట్ లేదు. సో నా దగ్గరకు అప్పుడు ఈ అబ్బాయి వచ్చాడు, ఫస్ట్ స్టూడెంట్. ఈ అబ్బాయి ఒక అమ్మాయి వచ్చారు, ఆ అమ్మాయి ఇప్పుడు ఇంటర్స్ రావట్లేదు, ఆ అమ్మాయి కూడా మంచి డాన్స్. ఈ అబ్బాయి వచ్చినప్పటి నుంచి ఇంకా 6 మంత్స్ ఒక్కరికే డాన్స్ క్లాస్ నడిపా. 6 మంత్స్ ఎవ్వరు రాలేదు. అదే కొన్ని అదొక డాన్స్ క్లాస్ కాకుండా అదే మా పార్ట్ టైంలో వర్క్ చేస్తుంది. సో దాంతో ఇట్లా మెయింటెనెన్స్ చేశాను. 6 మంత్స్ తర్వాత స్ట్రెంత్ పెరగడం, 5-6 మెంబర్స్ అవడం అలానే జరిగింది. సో దాంట్లో వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ ఇన్స్టిట్యూట్కి ఖర్చు పెట్టడం, మ్యాట్ ఇచ్చడం, అవన్నీ దాంట్లతో కొంచెం అప్పుడు స్టార్ట్ చేశారు రీల్స్. సో బేసికల్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తామంటే ఒక 1 మంత్ 2 మంత్ చూస్తారు. మీరు 6 మంత్స్ ఒకటే పర్సన్తో లంచ్ చేశాను అంటున్నారు, ఎంత తీసుకుంటారు పర్ పర్సన్కి మీరు? పర్ పర్సన్ నేను వచ్చి 1K తీసుకుంటానండి మంత్లీ. పర్ పర్సన్కి 1K తీసుకుంటారు. ఇప్పుడు పెంచారా లేకపోతే స్టార్టింగ్ నుంచి? స్టార్టింగ్ నుంచి అలానే ఉంది, ఇప్పటికే అలానే ఉంది. డైలీ క్లాసెస్ ఉంటాయి, యాక్చువల్లీ రెగ్యులర్ క్లాసెస్, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. సో బేసికల్ గా అంటే మీరు ఫ్యామిలీ సపోర్ట్ లేదన్నారు, సింగిల్ పేరెంట్ అన్నారు, అండ్ అలానే అంటే లైక్ వర్క్స్ చేసుకుంటూ డాన్స్ స్కూల్ ఓపెన్ చేస్తాను అన్నారు. ఎప్పుడు డాన్స్ ని సాక్రిఫైస్ చేద్దామని అనిపించలేదా? అది డాన్స్ అనేది బ్లడ్ లో ఒకసారి వస్తే వెళ్ళదు మేడం. నా నేనే కాదు, ఎవ్రీ ప్రతి డాన్సర్ కూడా వదులుకోలేడు ఒకసారి వస్తే. ఎందుకు అవ్వాలనుకున్నారు కొరియోగ్రాఫర్? వై? నాకు అది తప్ప వేరేది రాదు మేడం. అంటే పర్టికులర్ గా ఇతను నా ఇన్స్పిరేషన్, ఇతన్ని చూసి ఈ సినిమా? జానీ మాస్టర్. జానీ మాస్టర్? జానీ మాస్టర్. ఇప్పుడు కలిసారా? లేదు మేడం, కలవాలనేది నాకు డ్రీమ్, ఇప్పుడు కలవలేదు. జానీ మాస్టర్ లానే అతను కూడా సేమ్ మేడం, కింద నుంచే పైకి వచ్చారు.
చాలా స్ట్రగుల్ అయ్యారు సార్ కూడా. దాని తర్వాత మోయిన్ మాస్టర్, అతను అసిస్టెంట్, చాలా ఇష్టం నాకు కానీ మా స్టూడెంట్స్ కానీ ఆయన అంటే. ఆయన ప్రతి ఒక్క హుక్ స్టెప్ మేము చేస్తాం, ప్రతి ఒక్క హుక్ స్టెప్ వచ్చిందంటే ఖచ్చితంగా వదలం. యాక్చువల్లీ మేము చాలా కష్టపడి రీల్స్ చేస్తామండి. అది రీల్స్ చేసి నా పెట్టినప్పుడు 100 వ్యూస్, 60 వ్యూస్, 50 వ్యూస్ వస్తాయి. వ్యూస్ అంత వస్తాయి, బాధ అవుతుంది. చాలా కష్టపడి చేస్తాం రీల్స్. అదే సాంగ్ మేము పెట్టే రీల్కి సాంగ్ ఉంటుంది. సాంగ్ని సెలెక్ట్ చేస్తే తీరా అక్కడ చాలా అంటే చెప్పకూడదో లేదు తెలియదు, స్క్రాప్ ఎక్కువ హైలైట్ అవుతున్నారు. అది అన్ని చోట్ల జరిగేదే కదా. చాలా కష్టంగా ఉంటుందండి, చాలా మంది గివప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఒక రీల్కి ఎంత టైం తీసుకుంటారు మీరు? మాక్సిమం అది బాగుపడితే ఒక 30 to 40 టేక్స్ వరకు కూడా వస్తాయి. కొంచెం హెవీ అవుతాయి. చిన్న చిన్న హుక్ స్టెప్స్ అయితే ఒక 5 to 6 టేక్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మీకు ప్రమోషనల్స్ కానీ వస్తూ ఉంటారా కొలాబరేషన్స్ కి వాటికి? లేదండి, రీసెంట్గా నా శ్రీలం అనే డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అన్న హైదరాబాద్ స్టూడియో, ఆయన మాకు అంబాజీ బేట నుంచి స్టార్ట్ చేశారు. ఇలా మీరు ఈ హుక్ స్టెప్ వేసి సరిగమ్మపాతో కానీ సోనీ మ్యూజిక్తో కానీ మీరు కొలాబ్ పెట్టండి, వాళ్ళు 100% యాక్సెప్ట్ చేస్తారు. సో అప్పటి నుంచి మేము స్టార్ట్ చేసాం హుక్ స్టెప్స్. అలానే ఇంకా మళ్ళీ మేము అడిగాము, రావట్లేదు బాబు అన్నారు. ఆయన కూడా మేమే సెర్చ్ చేసుకుని ఏది సినిమా రిలీజ్ అవుతుందంటే వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్ చేస్తాం. ఓకే, ప్రమోషన్స్ వరకు మీ వరకు మీరు చూసుకుంటారు. మేము కొంచెం హైట్ అవుతాం కదా. సో ఏబిసి ఏబిసి డాన్స్ అకాడమీ ఉన్నది, ఇప్పుడు కంపెనీ చేశాం ఏబిసి డాన్స్ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా జాబ్ చేస్తూ అకాడమీని? ఇప్పుడు స్కూల్ చేస్తున్నాను అండి, రీసెంట్ గా చైతన్య స్కూల్లో చేశాను 2 ఇయర్స్. ఏం చేస్తారు? డాన్స్ మాస్టర్. మార్నింగ్ అది, ఈవినింగ్ ఇక్కడ చూసుకుంటాను. ఏమైనా డాన్స్ నేర్చుకున్నారా ఆర్ వాట్ యువర్ లైక్? నాకు ఉన్నారు మాస్టరు, బట్ ఆయన దగ్గర కొంచెం డాన్స్ నేర్చుకున్నా, మిగతా అంటే ఓన్గా నేర్చుకున్నాను. చిన్నికృష్ణ మాస్టర్. ఆయన కూడా కొరియోగ్రాఫర్, సైనిక్ స్కూల్లో చేసుకుంటారు ఇప్పుడు తిరుపతిలో. ఆయన దగ్గర నేర్చుకున్నారు. ఆయన దగ్గరే నేను మాక్సిమం డాన్స్ కంటే ఎక్కువ ఎలా మాట్లాడాలి, ఎలా స్కూల్స్ అడాప్ట్ చేసుకోవాలి, స్కూల్స్ ఎలా ఉండాలని ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో బేసికల్గా ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు అనుకోలేదా? చాలాసార్లు అనుకున్నాను మేడం. యాక్చువల్లీ ఆడిషన్స్ ఇచ్చాను. ఏ ఆడిషన్స్? డి ఆడిషన్స్ ఇచ్చాను, ఆటా జూనియర్స్ అప్పుడు కూడా ఆడిషన్స్ ఇచ్చాను. ఫైనల్ రౌండ్ వరకు వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎందువల్ల మిస్ అనుకుంటున్నారు? ఇస్ దర్ ఎనీ అంటే చెప్పలేము. అప్పుడు లోకల్ యాక్చువల్లీ మేము డి ఆడిషన్స్కి వచ్చినప్పుడు మేము యాక్చువల్లీ మార్నింగ్ 7 కి వచ్చేసామండి. మా నంబరు 1500 ఎంతో వచ్చింది సంథింగ్, 7 కి వచ్చినా కూడా 1500 ఆల్మోస్ట్. మేము మార్నింగ్ లోపల వెళ్తే నైట్ 12 అయింది ఆడిషన్ ఇవ్వడానికి. ఆల్మోస్ట్ అప్పుడు ఒక పిల్లోడికి, ఈ అబ్బాయి ఇంకో అమ్మాయి ఉంది, అమ్మాయికి లెగ్ ఏదో డ్యామేజ్ అయింది. లాస్ట్ మూమెంట్లో అక్కడ ఉండి వెయిట్ చేసి వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళి తగిలించుకున్నారు. కరెక్ట్ అక్కడ వెళ్ళాము, ఆడిషన్ ఎక్కినప్పుడు స్లిప్ అయిపోయింది. అక్కడ కొంచెం ఇన్సల్ట్ ఫీల్ అయ్యాను. జరిగింది కూడా ఇలా చేసుకొని వస్తారా అని, ఇలా చేసుకొని వస్తారా అని అప్పుడు కొంచెం ఇంబ్యాలెన్స్ అయింది. అప్పటి నుంచి ఉంటుంది మనమే చిన్న చిన్న తిరిగితే ఏదైనా ఆపర్చునిటీస్ మన దగ్గరికి వస్తాయి ఏదైనా చెప్తామని అప్పటి నుంచి ఈ రీల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. మీకు ఎప్పుడైనా ఏదైనా సెలబ్రిటీ నుంచి ఇండస్ట్రీ దగ్గర నుంచి ఏదైనా కాంప్లిమెంట్ వచ్చిందా? మీ కామెంట్స్? కాంప్లిమెంట్ అంటే సందీప్ మాస్టర్ రీసెంట్ గా ఆట పెట్టిన ఆయన వీడియోస్ కూడా మేము చేస్తూ ఉంటాం, ఆయన షో బాగుంది అని ఆయన చెప్తుంటారు. మోయిన్ మాస్టర్ కూడా మా వీడియోస్. సందీప్ మాస్టర్ అంటే మన బిగ్ బాస్ ఆయననా? ఆట సందీప్ గారు. కలవలేదు ఇప్పుడు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తుంటాను, ఫాలో చేసి మెసేజ్ చేస్తూ ఉంటాను, రిప్లై ఇస్తారు ఆయన కూడా. ఏంటి మీ డ్రీమ్, ఏంటి ఏమవుదాం అనుకుంటున్నారు? యాక్టర్ నా డ్రీమ్. యాక్టర్ ఎక్కడ ఉంది? కొరియోగ్రాఫర్ ఎక్కడ ఉంది? కొరియోగ్రాఫర్ తో స్టార్ట్ అయ్యి యాక్టర్ అవుదాం అనేది నా డ్రీమ్. ఫస్ట్ నాకు డాన్స్ అంటేనే చిన్నప్పటి నుంచి డాన్స్ ఇష్టం నాకు. యాక్చువల్లీ నేను డాన్స్ అవడానికి కారణం కూడా మా మమ్మని, డాన్స్ మాస్టర్ అవడానికి కారణం మా మమ్మీ. చిన్నప్పుడు ఇందిరా సినిమా రిలీజ్ అయినప్పుడు నేను చూసిన ఫస్ట్ మూవీ అది. చీర మీద నిలబడి ఆ స్టెప్ వేసాయంట నేను చిన్న వయసులో. అప్పుడే మా మమ్మీ అనింది నువ్వు మంచి డాన్సర్ అవుతావు. అప్పుడు స్టార్ట్ చేసిన నా కెరియర్ చిన్నప్పటి నుంచి ప్రతి స్కూల్ ప్రోగ్రాంలో, కాలేజ్ ప్రోగ్రాంలో నేను చేస్తాను. అలానే బేసికల్లీ చిరంజీవి గారి ఫ్యానా? చిరంజీవి కాదు, యాక్చువల్లీ నాచురల్ స్టార్ నాని ఫ్యాన్. నాచురల్ స్టార్ నాని అని అంటే చాలా ఇష్టం. ఓకే, ఎప్పుడైనా కలిసారా? కలిశాను, దసరా ప్రమోషన్స్ కి కలిశాను, శ్యామ్ సింగ్ వరే ప్రమోషన్స్ కి కలిశాను. ఏమైనా టాటూ లాంటి ఏమైనా ఇచ్చుకోవడం ఉందా? లేదు, ఇచ్చుకోలేదు. ఓకే, ఏం ఇష్టం నాని గారు? ఆయన యాక్టింగ్, ఆయన సెల్ఫ్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ గా పైకి వచ్చారు, అది చాలా ఇష్టం నాకు. ఓకే ఓకే, సో నువ్వు కూడా వెళ్ళావా డి ఆడిషన్స్ కి? వెళ్ళావా?
ఎలా అనిపించింది? ఏ సాంగ్ కి చేసావు పర్ఫార్మెన్స్? రణరంగం. 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 ఓకే. సో అంటే మాస్టర్ ఎలా ఉంటారు? ఎక్కువ స్ట్రిక్ట్ ఫ్రీయా? ఎట్లా ఉంటారు? ఫ్రీగానే ఉంటారు. ఫ్రీగానే ఉంటారు. వచ్చేటప్పుడు చెప్పారు కదా ఏం చెప్పు లేకపోతే నీకు డాన్స్ నేర్పించనని. ఓకే. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నా ఫేవరెట్ సాంగ్ ఏం లేదు. హిందీ సినిమాలు ఎక్కువ ఇష్టమా తెలుగు సినిమాలా? తెలుగు. తెలుగునే ఇష్టమా? బాగా థియేటర్లో చూసి స్టెప్ వేసిన సినిమాలు ఏంటి రీసెంట్ టైంలో చూస్తావా థియేటర్లో సినిమాలు? ఏ సినిమా బాగా చూస్తావు? నేను రీసెంట్ టైంలో చూసిన సినిమా ఏంటి థియేటర్లో? మాస్టర్. మాస్టర్ సినిమా చూసావా? ఏదో అరవ సినిమాలకు తీసుకెళ్ళట్లేదా నిన్ను? మాస్టర్ సినిమా. మాస్టర్ అంటే మన సార్ సినిమా అయినా కదా. సార్ సినిమా ధనుష్దేనా? అది మాస్టర్ సినిమా కాదు సార్, సార్ సినిమా సార్. మాస్టరు మాస్టరు పాట బాగా ఎక్కినట్టుంది. ఓ టూ లైన్స్ పాడవా? రాదు. రాదు. ఏమొచ్చు డాన్స్? వచ్చా చేస్తావా? పక్క చేయాలి మరి నాతో, నాకు కూడా డాన్స్ నేర్పించాలి. పెద్ద అయ్యాక ఏమవుతావు? కొరియోగ్రాఫర్. కొరియోగ్రాఫర్. ఫేవరెట్ కొరియోగ్రాఫర్ ఎవరు? నీ మాస్టర్ పేరు కాకుండా వేరే పేరు చెప్పు. చెప్పు ఎవరు? నా ఫేవరెట్ డాన్సర్ వచ్చి ప్రభుదేవ మాస్టర్. ప్రభుదేవా గారు. ఆయన పేరు కూడా ఆలోచించడం ఇది ఇంత టైం తీసుకున్నాడు చూడండి. అది మనకు వచ్చేది కంటెంట్. ఓకే. ప్రభుదేవా గారిది ఏ పాట అంటే బాగా ఇష్టం? కలవని పదం. ఏది? కలవని పదం. అది చేశారు మాట నేర్పించాను. ఆయనేనాది కాదా? ఆర్ యూ ష్యూర్? ఆ పాట కాదు, మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నాకు తెలీదు. బట్ ఎనీవేస్, సో మీ సార్ దగ్గర నుంచి నువ్వేం నేర్చుకున్నావు చెప్పు. డిసిప్లిన్. డిసిప్లిన్? వాట్ డు యూ మీన్ బై డిసిప్లిన్? ఏ కైండ్ ఆఫ్ డిసిప్లిన్? అంటే మాట్లాడడం ఎక్కడ ఎట్లా అది. ఓ, ఈ చూడండి డిసిప్లిన్. పెద్ద పెద్ద పదాలు పడుతున్నాడు సార్ ఇవి. ఓకే. ఏదైనా ఒక డైలాగ్ చెప్పావా? నేను చెప్తే వినాలనుంది. బాలయ్య బాబుది, జీ బాలయ్య, సంథింగ్. రాదు. ఏం రాదు, ఓన్లీ డాన్స్ వచ్చు. తినడం, డాన్స్ చేయడం, తొంగడం, అంతే. అంతేనా? ఓకే. సో హౌ యూ మేనేజ్? అంటే జాబ్ కూడా చేస్తుంటారా మీరు? యాక్చువల్లీ నేను డిగ్రీ డ్రాప్ చేశాను, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను డిగ్రీ. ఓకే. జాబ్ అంటే శ్రీ చైతన్య స్కూల్లో చేస్తుంటే జాబ్, ఆ సాలరీ తీసుకొచ్చి ఇక్కడ రెంట్ పే చేస్తుంది. మరి మదర్ని ఎలా చూసుకుంటారు? అంటే యు ఆర్ డూయింగ్ మీ అంబిషన్స్ని మీరు క్లియర్ చేసుకుంటున్నారు, అండ్ మదర్ ఇస్ సింగిల్ పేరెంట్, సింగిల్ పేరెంట్ కదా. సో ఎలా మేనేజ్ చేస్తారు? మా అమ్మ కోసం. ఓకే. యాక్చువల్లీ మా అమ్మ టైలరింగ్ చేస్తుంది ఇంట్లోనే. ఓకే. సో దాంతోనే అది సెటిల్ అవుతుంటుంది. కానీ చాలా మంది చెప్తుంటారు మా మమ్మీ సైడ్ రిలేటివ్స్, మీ అబ్బాయి ఇంకేం డాన్స్ కొరియోగ్రాఫర్, మంచిగా ఉంటాడు, మంచిగా డబ్బులు వస్తూ ఉంటాయని ప్రతి ఒక్కరు చెప్పడమే. ఇంకొంతమంది ఎలా చెప్తారంటే, ఆ అబ్బాయికి ఎందుకు డాన్స్లో మీరు ఎంకరేజ్ చేస్తారు, తీసుకొని ఇంట్లో ఏదైనా పనిలో అయిపోండి, మీరు ఇలా చేయడం వల్ల అలా అయిపోతున్నారు. కానీ ఈరోజు మా మమ్మీ నా దగ్గర ఇంతవరకు చెప్పారు. ఈ రెండు రకాలు కూడా ఇబ్బందులే. ఒకటి డబ్బులు ఎక్కువ వస్తున్నాయంటే మీకు తెలుసా మీరు వస్తున్నారా, ఇంకొకటి ఎందుకు ఇస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే కొన్ని ఉద్యోగం ఆయన వాళ్ళని పెట్టించమనండి. వై మదర్ ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తారు? అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అ బ్యాడ్ మేనర్, అంటే ఆవిడకి అవ్వాలని ఉండేదా? వై షీ సో మచ్ ఆఫ్ సపోర్టివ్ ఫర్ డాన్స్? అంటే తను ఎలాగో సక్సెస్ లేదు కదా. అంటే సింగిల్ పేరెంట్ కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. నా పిల్లలు అట్లీస్ట్ వాళ్ళు అనుకున్నది సాధించాలని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో నాకు సపోర్ట్ చేస్తుంది మా మమ్మీ. ఇంతవరకు నాతో ఉండే పిల్లోని, నాతో పాటు ఎవరి ఇంటికి వచ్చినా వాళ్ళని కూడా సొంత పిల్లలా చూసుకుంటుంది. ఓకే. అండ్ ఐ థింక్ మీతో పాటు ఇంకో ఒక అబ్బాయి కూడా చేస్తుంటాడు డాన్స్, మహేష్ అని. ఆ అబ్బాయి నా దగ్గర ఉంటాడు, ధనుంజయ్ అని కూడా ఉండేవాడు. ఆ అబ్బాయి కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ అలా వెళ్ళిపోయాడు, కానీ చాలా మంచి డాన్సర్ అబ్బాయి. ఇప్పుడు మహేష్ వచ్చాడు? మహేష్ వచ్చాడు. సో ఎస్, మహేష్ మనతో పాటు ఉన్నాడు అన్నమాట. సో ఈ అబ్బాయి ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాడు? టూ ఇయర్స్ అయిందండి. ఓకే. టూ ఇయర్స్ అయింది. ఓకే. అబ్బాయి మీ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వచ్చి ఉంటున్నారా? యాక్చువల్లీ అబ్బాయి హాస్టల్లో ఉండేటోడు, హాస్టల్ నుంచి ఒకసారి మా ఇన్స్టిట్యూట్కి వచ్చాడు మాస్టర్ ఇట్లా డాన్స్ జాయిన్ అవ్వాలని. సో నాకు అర్థమైంది, ఓకే జాయిన్ అవ్వని చెప్పి చూశాను. ఏదైనా క్యాచింగ్ పవర్ డాన్స్లో తొందరగా క్యాచ్ చేయటం, మంచిగా డాన్స్ చేయటం చూశాను. సో నేను ఒకసారి అడిగాను ఎలా చేస్తున్నావు అంటే, హాస్టల్లో ఉంటాను మాస్టర్ అంటారు. ఇంకా అమౌంట్ అవన్నీ అంటే ఇంట్లో వాళ్ళు పంపిస్తారన్నారు. ఇంకోటి ఏమంటే, మేము పెట్టే డాన్స్ టైమింగ్కి వాళ్ళ హాస్టల్లో మెస్ టైమింగ్కి ఒకటే ఉంటుంది. సో అబ్బాయికి మెస్ మిస్ అవుతున్నాడు. అలా నాకు చెప్పలేదు, 3 to 4 times మిస్ చేస్తాడు డైలీ. నాకు వాళ్ళ ఫ్రెండ్, అబ్బాయి తోట ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఆ అబ్బాయి చెప్పాడు ఇలా మాస్టర్ ఇది పరిస్థితి. సో నేను అడిగేసరికి చెప్పారు ఇలా మాస్టర్ పర్లేదు అని. దాదాపు 2 kilometers నడుచుకుంటూ వెళ్తుంది. సో నాకు అర్థమైంది, ఇంకా వద్దులు మహేష్ నాతోనే ఉండిపోని. అప్పటి నుంచి నా దగ్గర ఉంటున్నాడు 24/7 నాతోనే ఉంటాడు.
ఎందుకు డాన్స్ అంటే అంత పిచ్చి? అంటే అది మామూలుగానే అది బ్లడ్ లో ఉంటది మేడం. బ్లడ్ ఈయన కూడా బ్లడ్ అంటున్నారు, ఈయన కూడా బ్లడ్. ఏం సార్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా డాన్సర్స్? మా ఫ్యామిలీలో అంటే నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు, నేనే. డాన్స్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అంటే అది చిన్నప్పటి నుంచి ఏదో కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది మేడం, అలా చేయాలి ఇట్లా అని. 5th క్లాస్ నుంచి అలా సాంగ్స్ వినడం ఇట్లా అప్పుడప్పుడు చేస్తుండేవాడిని ఖాళీ ఉన్నప్పుడు. ఎవరు నీ ఇన్స్పిరేషన్? నా ఇన్స్పిరేషన్ తెలివిగా మీ సార్ పేరు చెప్పకు. ఎవరు? మణికంట మాస్టర్ అని. ఆయన అంటే చాలా ఇష్టం, ఇట్లా డాన్స్ బాగా చేస్తాడు, ఇన్స్పిరేషన్ అది. సో అంటే లైక్ ఢీకి వెళ్ళి అంటే లైక్ మీరు ఎప్పుడైనా అంటే లైక్ అప్లై చేసి ఇక్కడ వాళ్ళకు వాళ్ళు లోపలే చేసుకుంటున్నారు, మనకు అవకాశాలు ఇవ్వట్లేదు అని అనుకుంటారు? లేట్ అవ్వడానికి కారణం కూడా రీజన్ అదే. అంటే లోకల్ కొంతమంది, నాన్ లోకల్ కొంతమందిని లోపల తీసుకుంటున్నారు. మేము వెళ్ళేసరికి ఫస్ట్ ఆధార్ కార్డు అన్నీ తీసుకెళ్ళాము, ఏదో ఫోటో సంథింగ్ తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళాం. ఆ లైన్ దాదాపు ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ ఉంది, అంత డిస్టెన్స్లో నిలబడ్డాం, మళ్ళీ వెనక్కి వచ్చాం. సో అలానే లోకల్ లోకల్ వెళ్ళిపోతున్నారు, నాన్ లోకల్ ఎక్కడ ఉండిపోతున్నారు. ఇంకా చాలా మంది గొడవ చేశారు. మరి చాలా వరకు మనకి కాంపిటీషన్స్ లో వాటిలో వచ్చే వాళ్ళు తెలుగు రాని వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. అది హౌ ఇస్ ఇట్ పాసిబుల్? తెలుగు రాని వాళ్ళు అంటే యాక్చువల్లీ నేను ఆడిషన్ లో చూసిన వాళ్ళైతే నేను షోలో చూడలేదు. కొంతమంది ఉన్నారు, కొంతమంది తెలియరు. అంటే వాళ్ళు అదర్ స్టేట్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు హార్డ్ వర్క్ తోనే వస్తారు. అవునవును, నేను చూడలేదు. దాదాపు 5K మెంబర్స్ పైన వచ్చారు ఆ రోజు. సో ఇప్పుడు అంటే లైక్ అవకాశం పిలుపు వస్తే వెళ్తారా మరి ఢీ షోకి? 100% వెళ్తాం. మరి ఇప్పుడు అంటే లైక్ ఢీ షో నాకు తెలిసి ఫస్ట్ ఉన్న ఢీ షోలో ఇప్పుడు షో లేదు. అవును, యాక్చువల్లీ ముందు కొంచెం మంచిగా చూసాను, దాంట్లో చాలా మంది హార్డ్ వర్క్ పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లైక్ సోమేష్ మాస్టర్, మణికంఠ మాస్టర్, ఇప్పుడున్న శ్రవణ్ మాస్టర్, చాలా టాలెంటెడ్ పర్సన్స్. షోస్ చూస్తుంటారా? చూస్తుంటాను. ఢీ కానీ, ఢీ కాకుండా ఏ షోస్ చూస్తారు? ఢీ కాకుండా అంటే నేను షోస్ ఢీ ఒక్కటే చూసాను, ఇప్పుడు ఈ మధ్య చూడట్లేదు. అది కూడా ఇంతకు ముందు చాలా చూస్తుంటే ఈ మధ్య కొంచెం ఆపేస్తుంది. ఢీలో కూడా మా నా డాన్స్ క్లాస్ నుంచి వెళ్ళిన అబ్బాయిలు ఉన్నారు. కవర్ సాంగ్స్ అవి చేస్తూ ఉంటారా? ఎలా కవర్ సాంగ్స్ ఎలా చేస్తారు మీరు? కవర్ సాంగ్స్ అంటే ఇప్పుడు ఎవరైనా సాంగ్ ఓన్ గా తీసుకుంటారు, వాళ్ళు మా దగ్గరకు వచ్చి సాంగ్ వినిపిస్తారు, ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేయాలని. అది ఫోక్ అయితే ఫోక్ షెల్లో చేస్తాము. అలా సాంగ్ వినేసి మేము ఒక 2 డేస్ పేపర్ వర్క్ చేసి దాని తర్వాత వాళ్ళని పిలిపించి ఇలా చేస్తామని మూమెంట్స్ అన్ని చూపిస్తాం. దే విల్ గివ్ యు ద మనీ? ఇస్తారు, బట్ అంత నాట్ మచ్. ఓకే, సో అంటే ఆఫర్స్ కోసం యు ఆర్ వెయిటింగ్. ఓకే, సో నాని గారికి ఐ థింక్ దసరా టైంలో మీట్ అయినట్టున్నారు కదా? అవునవును. ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అయింది? యాక్చువల్లీ అది కడపలో స్టేట్ ప్రెసిడెంట్ అని సీను అన్న ఒక ఆయన ఉన్నారు, ఆయన ద్వారా నేను అక్కడికి వచ్చాను. ఫ్యాన్స్ మీట్ అనేసరికి ఆల్మోస్ట్ అంతా హైదరాబాద్ లో ఉన్నారు, అక్కడ అంతా హైదరాబాద్ లో ఉన్నారు. ఆంధ్ర నుంచి చాలా తక్కువ వచ్చారు, వచ్చి పాసెస్ లేక ఎన్నికలు వెళ్ళిపోయినా కూడా చాలా మంది ఉన్నారు. అది ఆ రోజు మా లక్ బాగుండి ఇలా చెప్పి ఆయన మన కది నుంచి అబ్బాయి ప్రతి మూవీ ప్రమోషన్ చేస్తాడు మంచిగా అనేసరికి అన్నది మాట్లాడారా నాని గారు? మాట్లాడాము, ఎక్కువ టైం మాట్లాడలేదు. ఏమన్నారు? అవునా, ఆల్ ద వే అంటే అన్న పేరు మీద నేను మంచి పనులు చేసాను, అన్న బర్త్డేకి అలా సాంగ్స్ చేయడము చేసింది. సో చాలా మంచిగా ఉన్నావు, కీప్ ఇట్ అప్ అన్నారు, మంచిగా తిరుగుతావు. సో ఒక విషయం అడుగుతాను చెప్పండి, చాలా మంది నాన్నగారికి ఆరోగ్యం ఎక్కువ, హీస్ వెరీ యాటిట్యూడ్ పర్సన్, అది ఇది బ్లా 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 వస్తుంటే చాలా మంది టాకింగ్ అబౌట్ సో మెనీ పీపుల్స్ ఆర్ దేర్. ఎవరి గురించి? నాన్నగారి గురించి. అసలు అసలు నాని అన్న అంటే ఒక వ్యక్తిని, కామన్ మ్యాన్ ని కూడా ఎంత మర్యాదగా పలకరిస్తారంటే అంత బాగా పలికిస్తారు. నా మొహం కూడా చూడదాన్ని ఇప్పుడు. యాక్చువల్లీ తోసేసే వాళ్ళని కూడా లాగి ఇలా చేయకూడదు ఫ్యాన్స్ అని చెప్పి వెయిట్ చేయించి, యాక్చువల్లీ ఏ హీరో కూడా చేయరు కరోనా అయిన తర్వాత, సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత. శాంసంగ్ గారు అప్పుడే రిలీజ్ అవుతుంది, సేమ్ ఫ్యాన్స్ మీట్ పెట్టారు అక్కడ కూడా. దాదాపు 20 ఐటమ్స్ పెట్టారు ఫుడ్, నాన్ వెజ్ వెజ్ అందరికి. దాదాపు 5,000 మంది వచ్చారు జనాలు ఆ రోజు. ఆయన అందరూ నెట్టుకుంటుంటే ఒక్కటే చెప్పారు, మీరందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాతో ఫోటో దిగేంత వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళాను, తీరిగ్గా ఫోటో తీసుకుని భోజనాలు చేసి వెళ్ళండి. అంతవరకు క్రౌడ్ కంట్రోల్ కాలేదు. దిగారా మరి అందరితో ఫోటోలు? దిగాను.
ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉన్నాయి. అవునవును, మీ ఫోటో చూసానండి, నాని గారి ఫోటో చూసాను. అంటే కొట్టుకునే వాళ్ళ కొట్టుకుంటే గొడవ జరుగుతుంటే ఆయన మైక్ తీసుకుని మరీ చెప్పారు, మీతో ఎవరితో ఫోటో దిగినా నేను ఇక్కడ నుంచి కదలను, మీరు ఫోటో తీసుకుని తినేసి వెళ్ళండి అన్నారు. కానీ ఆ టైంలో ఏ హీరో కూడా రిస్క్ చేయరు. అంటే అది ప్యానిక్ టైం, ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకుని వచ్చారు అక్కడ, ప్రతి ఒక్కరితో హగ్ చేసుకుని మరీ ఫోటో తీసుకున్నారు. చాలా అంటే చాలా చెప్పలేని మాటలతో చెప్పాలి. సో ఒక కొరియోగ్రాఫర్ అని అంటే ఒక సినిమాని కూడా డైరెక్ట్ చెయ్యగలరు, ఆ థాట్ ఉండదు. బికాస్ ఒక పాటని చాలా కొత్తగా చూపించాలి, ఇట్ షుడ్ టేక్ సో మచ్ ఆఫ్ టైం, రైట్? సో మీకు అవకాశం వస్తే డైరెక్షన్ లో కూడా వెళ్ళే ఇంట్రెస్ట్ ఉందా? 100% మేడం. యాక్చువల్లీ నేను కథలు కూడా రాస్తున్నాను, షార్ట్ ఫిల్మ్స్ అవి రాస్తున్నాను, అవి కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఎవరికి డైరెక్ట్ చేయాలని ఉంది అంటే చెప్పచ్చు, చెప్పండి. ఛాన్స్ వస్తే నాన్నకి మేడం. నాన్నగారికి ఎందుకు నాన్నగారు అంటే అంత ఇష్టం? వై యు ఐ థాట్ లైక్ మీరు మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది యు వర్షిప్ హిమ్ అని. వై అంటే కామన్ మ్యాన్ కష్టాలు కామన్ మ్యాన్ కే తెలుస్తుంది మేడం. అంటే ఎగ్జాంపుల్ సెట్ చేశారు మేడం, ప్రతి ఒక్క కొత్త డైరెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేసి ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు. నార్మల్ గా ఎవరైనా తీస్తారు మేడం, పాత డైరెక్టర్లతో ఉండి హిట్లు ఎవరైనా కొడతారు. కొత్త డెబ్యూ డైరెక్టర్లతో హిట్ కొట్టిన వ్యక్తి నాని అన్నమాట. ప్రతి ఒక్క డెబ్యూ డైరెక్టర్తో హిట్ కొట్టించారు. చాలా మంది చెప్తుంటారు అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ అది ఇది అని అంటుంటారు. సో వాట్ డు యు థింక్? అసలు ఛాన్స్ లేదు, అంతా రూమర్స్ అంతే మేడం. చెప్పాలనుకున్న వాళ్ళు ఎలానా చెప్తారు, నాని గారు తప్ప ఇంకెవ్వరు లేదా? ప్రభాస్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, స్నో వన్ ఓన్లీ నాని గారేనా? ఎన్టీఆర్ గారు అంటే కూడా. దేవరాజ్ చూసారా మరి ట్రైలర్? ట్రైలర్ రాలేదు, టీజర్ చూసాను. సాంగ్ కూడా చాలా బాగుంది. సాంగ్ నెక్స్ట్ హుక్ స్టెప్ మాది అదే. అదేనా దేవరం ముంగిట నువ్వు వెంట చేస్తారా హుక్ స్టెప్? ప్రాక్టీస్ చేస్తున్నా. సో నెక్స్ట్ మీ దగ్గర నుంచి వచ్చే హుక్ స్టెప్ అదే దేవరా? అదే. ఓకే, సో నువ్వేం నేర్చుకున్నావు మీ మాస్టర్ దగ్గర నుంచి? అంటే లైక్ డిసిప్లిన్ ఎలా ఇక్కడ ఎలా ఉండాలి, ఇదేంటి డాన్స్ తో పాటు డిసిప్లిన్ ఎక్కడ ఎలా ఉండాలి కూడా నేర్పిస్తుంటారు అనుకుంటా. ఆ అబ్బాయి కూడా అదే చెప్పాడు, ఈ అబ్బాయి కూడా ఇదే చెప్తున్నాడు. నిజమే, ఎక్కడ ఎలా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి అవి నేర్పి. ఇంటికి వెళ్ళవా నువ్వు, మీ మాస్టర్ దగ్గరే ఉంటావా? ఆఫ్ కోర్స్, ఇంటి దగ్గర కంటే మాస్టర్ దగ్గర ఎక్కువ ఉన్నా. మరి అమ్మ నాన్న చెల్లి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం మేడం. డాన్సే ప్రపంచం. అవును. నీకు అవకాశం వస్తే ఎవరి బయోపిక్ తీద్దాం అనుకుంటే, ఒక డాన్స్ రూపాయి చెప్పాలి అనుకుంటే? మణికంట మాస్టర్. మణికంట మాస్టర్ ఎందుకు మణికంట అని? ఎందుకంటే అంటే ఆయనకి ఇట్లా లైక్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటివి ఏం లేవు. సో ఆయన ఒక కంటెస్టెంట్గా మామూలుగా ఇట్లా డీకి వచ్చాడు మేడం. ఇట్లా అక్కడ నుంచి ఆయన జర్నీ స్టార్ట్ అయింది. నువ్వు ఎప్పుడైనా డీకి వెళ్ళావా? లేదు, ఇంకా వెళ్ళలేదు మేడం. ఎందుకు వెళ్ళలేదు? మరి ఆయన చాలా బాగా నేర్పిస్తున్నారు, ఆయన అన్ని ఛాన్స్ వస్తే వెళ్తాం. ఆడిషన్స్కి ఎప్పుడు వెళ్ళవు? మేబీ వెళ్ళొచ్చేమో. వెళ్ళొచ్చు. బాలీవుడ్లో ఎప్పుడు ట్రై చేయలేదా అంటే మీరు? మణికంఠ మాస్టర్ డాన్స్ చేస్తారు మనం చూద్దాం, డెఫినెట్లీ చూపిస్తాడు. యాజ్ ఇట్ ఇస్ ఉంటది, కొంచెం కూడా తేడా ఉండదు ఆ లెగ్ మూమెంట్స్ కాని యాజ్ ఇట్ ఇస్ ఉంటది. మణికంఠ మహేష్ ఏంటి ఎంఎం? మీ మమ్మీ కూడా మణికంఠ గారి అంటే ఇష్టమా ఏంటి? లేదు, వాళ్ళకి ఎవరికి తెలియదు మేడం. అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారా, సపోర్ట్ చేస్తారా? ఫస్ట్ స్టార్టింగ్ అయితే సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, తర్వాత వాళ్ళు నా వీడియోస్ లైక్ ఇలా డాన్స్ చూసి వాళ్ళే సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఒక స్వాగ్ ఉంటది మనం డాన్స్ చేసిన దాంట్లో, స్టెప్స్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. మీకు ఎవరైనా చెప్పారా మీరు ఆటో రామ్ప్రసాద్ గారు లాగా ఉన్నారు చూడడానికి? నాకు వచ్చే దగ్గర నుంచి రామ్ప్రసాద్ అన్నతో మాట్లాడినట్టే ఉంది, లుక్ లైక్ కంప్లీట్లీ ఈ పోర్షన్ అంతా రామ్ప్రసాద్ అన్నే చెప్పారు, చాలా మంది చెప్పారు. యాక్చువల్లీ ఇక్కడ శరత్ సిటీ మాల్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన డైరెక్ట్ గా వచ్చేసి ఫోటో అడగపోయాడు. ఎక్కడ వదలు రారా మీరు? కాదు బ్రో, నాకు ఒక డౌట్ వచ్చింది, ఐఎమ్ సారీ యాక్చువల్లీ నాకు ఒక డౌట్ వచ్చింది. మీరు డీకి వెళ్ళే దారి వెతికారు అండ్ యూ వాంట్ టు బి అన్ ఆర్టిస్ట్, వై డిడ్ యు ట్రై ఇన్ జబర్దస్త్? జబర్దస్త్ లేదు ట్రై చేయలేదు? అది నాకు తెలియదు మేడం. యాక్చువల్లీ డీ కూడా జస్ట్ ఆడిషన్ కాల్, ఒక పోస్టర్ వచ్చింది దాన్ని పట్టుకొని వచ్చేసాను.
సో అలానే నాకు తెలియదు ట్రై చేయాలి ఏమన్నా. సరే ఒకసారి మీరు ఢీకి వచ్చిన తర్వాత తెలిసే ఉంటుంది కదా ఎప్పుడు జరుగుతుంది ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది. అసలు మాకు ఇక్కడ కాంటాక్ట్ కూడా ఎవరు లేదు. అవునా? తెలియదు ఎవరు నాకు. ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్? మీది దాదాపు అదే నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు స్ట్రగల్ అవుతూనే ఉన్నాను. యాక్చువల్లీ నేను పెట్టి దాదాపు 3 ఇయర్స్ అవుతుంది మా ఊర్లో. అంటే నేను పుట్టినప్పటి నుంచి మా ఊర్లో 3 ఇయర్స్ ఒక డ్యాన్స్ క్లాస్ పెట్టలేదు. నేను చూడంగా నేనే పెట్టాను. దాదాపు ఇంతవరకు ఇంట్లో 1 రూపీ కూడా ఇవ్వలేదు. ఇంతవరకు 1 రూపీ కూడా ఇవ్వలేదు. మా మమ్మీ కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు ఇంతవరకు. ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నారా? వదిలేసి వెళ్ళిపోదాం చాలా సార్లు అనుకున్నాను కానీ నాకు వీళ్ళు గుర్తుకు వచ్చారు అంటే డాన్సర్స్ అంటే ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించారు. నేను చూసిన దానిలో డాన్సర్ వాడికి ఎందుకు రేయన్ని అంటారు. చాలా జరిగాయి అలాంటివి. ఏ డాన్సర్స్ కి మనసు ఉండదా అని ప్రేమించరా? వాళ్ళే బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు సార్. ఓకే, యు హావ్ అ కొంతమంది ఉన్నారు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కావచ్చు. యు హావ్ అ లవ్ బ్రేక్ అప్ హ్యాపీనెస్ గా ఫీల్ అవుతారు వాళ్ళు. అదే, యు హావ్ అ బ్రేక్ అప్ బికాజ్ ఆఫ్ యు ఆర్ అ డాన్సర్. ఆ జరిగింది జరిగింది. డాన్సర్ అని చెప్పి అంటే ఒక మాట తన పేరు మెన్షన్ చేసినా తను వెళ్ళేటప్పుడు మాట్లాడిందంటే మీ దగ్గర ఏముంటుంది రా ఏం పెట్టి నేను చూసుకుంటావు అన్న క్వశ్చన్ అప్పటి నుంచి అసలు తను అడిగారా? అప్పుడు అడిగారు. ఓకే, తను అడిగితే మీరేం ఆన్సర్ ఇచ్చారు? ఆన్సర్ దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. టైం విల్ బి ద ఆన్సర్. అంటే టైం విల్ బి ద ఆన్సర్. ఇప్పుడు ఐ థింక్ ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది? అది జరిగి కూడా ఒక 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్. సో అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నౌ వేర్ ఆర్ యూ? వేర్ యూ ఆర్? That's it. Success here tells kada meeru em chestunnaru ani cheppesi. Wow, superb. So industry ki vastanu ante amma kuda okay. 100% eppudu ante vallu ga chaala happy feel avutaru. Siblings evaraina unnara? Brothers, sisters? Tammudu. Tammudu em chestuntaru? Tammudu inter chadivadu, ippudu vadu degree kosam join chestunnadu. Okay, okay. Actually nenu degree drop avadan kaaranam kuda financial issue appudu. Family ku financial issue degree drop chesaru. ఏదైనా సినిమాలో సైడ్ డాన్సర్స్ బ్యాక్ డాన్సర్స్ గా అట్లా చేసిన వచ్చాయి అన్న మహేష్ అన్న అని ఆయన ఉంటారు మా కడప స్లాగ్ మాడుతూ ఉంటాడు మహేష్ అన్న. ఆయన ఏదో మూవీలో నాకు సైడ్ డాన్సర్ గా వచ్చింది గుంతకల్లు సురేష్ అన్న అని ఆయన నాకు చెప్పారు. మళ్ళీ అది వర్కౌట్ అవ్వలేదు. అలాంటి ఒక 2-3 ఛాన్స్ కూడా వచ్చాయి. నిజం చెప్పాలంటే కేజీఎఫ్ సినిమా పార్ట్1 లో సలాం రాకీ బాయ్ సైడ్ డాన్సర్ గా వచ్చింది. అసలు నాకు తెలియదు అప్పుడు దాని గురించి. మీ వరకు ఇన్ఫర్మేషన్ రాలేదా? సారీ, మీ వరకు ఇన్ఫర్మేషన్ రాలేదా? వచ్చింది. అది ఎలా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలో నాకు తెలియదు అప్పుడు. ఓకే ఓకే. అప్పుడు దాని గురించి అంత అర్థం కాకపోయి. డెఫినెట్లీ యు నో లైక్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడే లైఫ్ లో ఎలా సెటిల్ అవుతారు ఎలా సక్సెస్ అవుతారు అన్నది తెలుస్తూ ఉంటుంది. ఎస్ ఎస్. అండ్ మీరు వద్దనుకొని వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వస్తారు డెఫినెట్లీ. వాళ్ళ సంగతి ఏమో కానీ మా మమ్మీ హ్యాపీ అయితే చాలు నాకు. ఇంకేమవుతుంది? Okay, you are very love for your mommy. మీ మమ్మీ అంటే ఎక్స్ప్రెస్ చేయలేను. వై? ఎందుకు తా ప్రేమ? ఎందుకు అంటే వాట్ ఇస్ ద స్పెషల్ థింగ్ దట్ షీ డస్ ఫర్ యూ? అంటే మా పరిస్థితి బాగాలేనప్పుడు మా మమ్మీ తినకుండా మాకు 2 టైమ్స్ పెట్టింది నాకు నా తమ్ముడికి. యాక్చువల్లీ మేము ఉన్న ఇల్లు ఒక 6 ఫీట్ ఉంటుంది అంతే. దాంట్లోనే వాష్రూమ్ దాంట్లోనే కిచెన్ అన్ని 6 ఫీట్ అంతే. ఇలా 6 ఇలా 6 అంతే. ఆ చిన్న రూమ్ లో మేము ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఓకే. If you don't mind, if you're okay with it, you can tell father unnara unnaru separate ayyaru. Okay, separate. Daddy side kuda naaku problem ledhu. Daddy tho maatladutu untaru. Oh, daddy tho maatladutu untaru. Okay, okay. Aayana kuda manchiga support chesaru. Financial ga ibbandi vachinappudu he won't support you. Vallu kuda middle. Okay, ippudu nu evvaru support teeskoledu intaru. Mm-hmm. Maximum entha struggle aina kuda own gaane try chestanu daniki solution. Evvaru varaku teeskellanu. ఓకే, ఏదైనా ఆఫర్ వచ్చి అంటే స్కిప్ అయిపోవడము రాకుండా ఉండిపోవడం అలాంటివి ఏమైనా జరిగాయా? చాలా అనుకున్నాను. అంటే ఫేక్ గా నాకు ఫేక్ నంబర్స్ నుంచి మెసేజ్ కాల్స్ వస్తున్నాయి. ఏమని? ఇలా రీసెంట్ గా అంటే దేవరా మూవీలో మీకు ఛాన్స్ ఇస్తాము క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ నంబర్ వచ్చింది ఇప్పటికీ నా మొబైల్లో ఉంది అది. సరే అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యి కాల్ చేస్తే
తీరా కాల్ చేసిన తర్వాత మీరు ఒక 25K అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చేయాలి, దాని తర్వాత మీకు జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఇస్తాము, దాని తర్వాత మీరు మూవీలోకి రావాలన్నారు. ఓ, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారని చెప్పారు? తెలీదు, హైదరాబాద్ అని చెప్పారు అంతే. ఎన్ని మోసాలు చేస్తారయ్యా అసలు. అలాంటి అంటే మీలాంటి వాళ్ళ కోసం స్పెషల్లీ ఇండస్ట్రీకి ఎవరైనా రావడానికే భయపడుతున్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అలానే ఇప్పుడు ప్రతి ఒక్క డాన్స్ మాస్టర్కి జరుగుతున్న ఒక స్కామ్ కూడా బయటపడింది నాకు. అంటే ఒక ఆర్మీ ఆఫీసర్ కాల్ చేస్తారు, యాక్చువల్లీ సారా అంజలి గారు అని, తిరుపతి సారా స్టూడియో, ఆమె కూడా చెప్పారు లైవ్ పెట్టి. మరి ఏం జరుగుతుందంటే ఆర్మీ ఆఫీసర్ అని కాల్ చేస్తారు, మీ ఫీజు ఏంటి ఇవన్నీ చెప్తా అడుగుతారు. మా పిల్లోడు అక్కడ ఉన్నారు, నేను ఇప్పుడు ఆర్మీలో ఉన్నాను, సో మీకు డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, మీ ఫీజు ప్యాకేజెస్ ఇలా చెప్పండి అని అడుగుతారు. అడిగిన తర్వాత మా నంబర్ వాళ్ళు అడుగుతారు, మీ ఫోన్పే నంబర్ చెప్పండి అని. వాళ్ళు పే చేస్తున్నట్టు చేసి రిక్వెస్ట్ పెడతారు, 13K 12K అలా పెట్టేస్తారు. సో నేను అది లైవ్లో చూపించేశాను చాలామందికి అవేర్నెస్ కోసం. ఇప్పుడు అది అందరికి తెలియాలని చెప్పాను. దట్స్ అ గుడ్ థింగ్. అంటే ఇలాంటివి చెప్పాలి జనాలకి, బికాజ్ ఇలాంటి ఫ్రాడ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. రీసెంట్ గా నేను దాన్ని ఫేస్ చేశాను కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఎంత అమౌంట్ లాస్ అయ్యారా? లాస్ అవ్వలేదు, నాకు అర్థమైపోయింది ఇదేదో తేడా వ్యవహారం రా ఉంది అని నాకు క్లారిటీ వచ్చేసింది. అప్పటికప్పుడు బ్లాక్ చేశాను చూపించి. ఓకే ఓకే, డన్ 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 డన్. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ లైఫ్ కదా. చాలా ఓకే. సో వాట్ ఈస్ అంటే లైక్ ఫ్యూచర్లో ఏంటి, ఏం చేయబోతున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేడం ఏదైనా ఛాన్సెస్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను, నా 100% ఎఫర్ట్స్ నేను ఇవ్వాలనుకుంటున్నా. నాతో పాటే చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. నేను ఈ అబ్బాయిని దగ్గర పెట్టుకోవడానికి కారణం కూడా నేను తనలో నన్ను నేను చూసుకున్నాను. నేను చాలా కష్టపడ్డాను మేడం. యాక్చువల్లీ నేను వర్క్ చేసేటప్పుడు స్కూల్లో ఒక 3 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటే లేవాన్ని. మెస్ లో 1 టైం ఫుడ్ ఉంటుంది, 2 టైమ్స్ తినకుండా ఉండేవాడిని. ఇంట్లో చెప్పేవాడిని కూడా కాదు ఇవన్నీ, అది తెలిస్తే బాధపడతానని. అలా నేను చూశాను కాబట్టి నా సైడ్ నుంచి నా స్టూడెంట్స్కి, నా దగ్గర ఉన్న వాళ్ళకి అలా జరగకూడదని, ప్రతి ఒక్కరికి ఎవరు నా దగ్గర డ్యాన్స్ అని వస్తారో వాళ్ళకు, నా ఇన్స్టిట్యూట్లో చాలా మంది ఫ్రీగా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి బాగుంటుంది కానీ మంచి డ్యాన్సర్లు అలా ఉన్నారు చాలా మంది. నేను అలా నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, నాకున్న దానాలు అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. వావ్, సూపర్. సో నాకు తను ఎప్పుడైతే నాతోనే ఉంటాడని చెప్పారో దెన్ హియర్ ఓన్లీ నాకు అర్థమైంది, ఓకే హౌ ఇస్ యూ అని చెప్పేసి. బట్ ఐమ్ డామ్ ష్యూర్ దట్ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో డెఫినెట్లీ మీరు నాన్నగారికి కొరియోగ్రాఫ్ చేసి యూ విల్ బీ ఇన్ దట్ పొజిషన్. అండ్ మిమ్మల్ని అన్నారు కదా, అంటే లైక్ యూ సే దట్ ఏముంది మీ దగ్గర అని చెప్పేసి, దెన్ యూ కెన్ గో అండ్ టెల్ దిస్ ఈస్ విత్ మీ అని చెప్పేసి. సక్సెస్ ఈస్ విత్ మీ అని డెఫినెట్లీ. ఎందుకు అని అంటే లైఫ్లో యూనో లైక్ దీస్ ఆర్ ద వెరీ ఇనీషియల్ స్టేజెస్ మనం అంటే లైక్ డైవర్ట్ అవ్వడానికి ఉంటూ ఉంటాం అనమాట. అది కాకుండా మీరు మీ మదర్ నమ్మకాన్ని కూడా నిలబెట్టారు, హ్యాట్స్ ఆఫ్ యూ. హ్యాపీగా ఉంటుంది సార్ మేడం. మదర్కి హ్యాపీనెస్లో మనం ఏం చేయలేం మేడం. ఆమె చేసిన దానికి నేను ఏం చేసినా చాలా 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 తక్కువ. వాళ్ళ ఫేస్లో అట్లీస్ట్ హ్యాపీనెస్ చూడాలి, అదే నా డ్రీమ్. డెఫినెట్లీ యూ విల్. అండ్ ఇప్పుడు మన టాక్ అయిపోయింది కాబట్టి వి విల్ గో ఫర్ అ డాన్స్. ఓకే, సో మణికంఠని ఇమిటేట్ చేస్తావు నువ్వు, మీరు ఎవరిని ఇమిటేట్ చేస్తారు? మేము కూడా అలాంటి స్టైల్ మేము బుక్ షేర్ చేస్తాం. రీసెంట్గా సీన్ అన్న మూవీ రిలీజ్ అయింది, రాజు యాదవ్. రాజు యాదవ్ నేను కూడా చేస్తాను. రాజు యాదవ్ ఒక స్టెప్ చేసి అన్న కొంచెం సపోర్ట్ చేయాలి, అన్న కూడా చాలా స్టెబుల్ అయి వచ్చారు. ఎస్ ట్రూ, చాలా బాగుంది మూవీ, నేను చూసాను. మీరు చూసారా? చూసాను, బాగుంది. చాలా అంటే చాలా కనెక్ట్ అయిందా? చాలా కనెక్ట్ అయింది. సృజన తిన్నావారా? సృజన తిన్నావారా? చాలా మంది ఆ స్టోరీ అని అంటున్నారు. ఇస్ ఇట్ ట్రూ? బేస్డ్ ఆన్ ట్రూ బేస్ అదే ట్రూ ఈవెంట్స్ అని చెప్పారు, అది నిజమే. ఓ, అదే నా సృజన తిన్నావారా వాళ్ళ స్టోరీ నాది. అది అదైతే కాదు, కానీ వాళ్ళైతే ఒక ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీశారు ఆ మూవీ. ఓకే ఓకే, డన్. సో నౌ ఇట్స్ టైమ్ టు డాన్స్ కాబట్టి డెఫినెట్లీ డాన్స్ మనం చూద్దాము వీడియోస్ లో. బట్ నేను అడిగిన వెంటనే ఇంటర్వ్యూ కోసం యూ కేమ్ ఫ్రమ్ కదిరి. కదిరి నుంచి నైట్ వర్షంలో తడుచుకుంటూ వచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. మాకు ఇప్పట్లో ఉన్న వాళ్ళందరికీ స్క్రాప్స్కి అంటే చెప్పకూడదు, తెలియదు నాకు చెప్పాలో లేదు, కానీ నాలాంటి వాళ్ళు చాలా మంది బాధతో ఉన్నారు మేడం. స్క్రాప్ని ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. టాలెంట్ ఉన్న అంతో కొంతైనా కొంచెం ఎంకరేజ్ చేయండి అని నా రిక్వెస్ట్. సో బేసికల్గా స్క్రాప్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్,
ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ఆన్ టైం. బికాస్ ఓవర్ నైట్ వచ్చిన ఫేమ్ ఏది కూడా లైఫ్ లాంగ్ ఉండదు. కష్టపడుతూ వస్తున్న ఫేమ్ మాత్రమే లైఫ్ లాంగ్ ఉంటుంది. సో యు ఆర్ గోయింగ్ విత్ అ సెకండ్ ఆప్షన్ కాబట్టి డెఫినెట్లీ మీ లైఫ్ లో సక్సెస్ పక్కాగా ఉంటుంది. సో అది అనమాట సంగతి. అండ్ ఈ రోజుకైతే ఇవి ముచ్చట్లు. అండ్ డెఫినెట్లీ మనం మళ్ళీ కలుసుకుందాం. కానీ డోంట్ గో ఎనీవే. మనకి ఇప్పుడు వీళ్ళు నేను 3 స్టెప్లు చేసి చూపిస్తారు కాబట్టి అవి చూసిన తర్వాత వి వోంట్ టాక్. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ టిఎఫ్పిసి.